गुड आफ्टरनून एवरीबडी मादी सिदूर एनजीओ अंडी सोसाइटी फॉर इंटीग्रेटेड अर्बन एंड रूरल एरियास माइग्रेंट्स प्रोजेक्ट अन्नमाट इदी टीआई माइग्रेंट्स प्रोजेक्ट सो मेमु ई कंस्ट्रक्शन्स एरियास ललो वेल्लेसी वाळ्ळ पर्मिशन्स तीसुकोनी ఇట్లా బ్లడ్ టెస్ట్ క్యాంపెయిన్గా మేము అరేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ చిత్రపురి కాలనీలో కన్స్ట్రక్షన్ ఏరియాలో ఈ యొక్క మైగ్రెంట్స్ తరఫున మేము వీళ్ళ పర్మిషన్ తీసుకొని చిత్రపురి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్ క్యాంపు. ఈ క్యాంపులో ఈ స్టాఫ్ అందరు కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. వలస కూలీల కోసము ఈరోజు మన చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారు, అలాగే సెక్రటరీ కాదంబర్ కిరణ్ గారు, మన సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఐజీలో బ్లడ్ టెస్ట్ క్యాంపు నిర్వహించబడ్డారండి. ఇది బయట చేయించుకుంటే చాలా 5,000 నుంచి 6,000 అమౌంట్ పే చేయాల్సి వస్తుందని, పేద ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేయాలని ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించారండి. నమస్కారం అండి, నా పేరు నరసింహులు, మాది సిద్దూర్ ఎన్జిఓ అండి. సిద్దూర్ ఎన్జిఓ అయితే ఇక్కడ మేము ఏంటంటే ఇప్పుడు 1 మంత్ ప్రోగ్రామ్ వచ్చింది మాకు, ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఈ వీటి ద్వారా మేము అవేర్నెస్ ఇచ్చుకుంటూ మేము శాంపిల్ కలెక్షన్ చేసుకొని ఇప్పుడు పంపిస్తున్నామండి. ఒక 2 రోజులలో మాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది, మీ రిపోర్టు కూడా మేము 2-3 రోజులలో తీసుకొచ్చి ఇచ్చేస్తాం. మైగ్రెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తున్నాం. దీంట్లో భాగంగా మేము అవేర్నెస్ కూడా ఇస్తున్నాం. ఇది మేము 1 మంత్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ మేము సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నాం. అంటే మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు ప్రెసిడెంటు వల్లభనేని అనిల్ కుమార్ గారు, తర్వాత మాకు సెక్రటరీ కాదంబరి కిరణ్ గారు, తర్వాత మాకు కమిటీ సభ్యులు అందరు కలిసి మాకు సహకరించిందండి. అందుకని మేము ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయవలసి వచ్చింది. ఇక్కడ మా పిఎం గారు శ్రీనివాసాచారని, కౌన్సిలర్ లీనసు, తర్వాత మాతో పాటు అందరు కూడా సహకరించినందుకు ఇది సక్సెస్ఫుల్గా చేసినామని మేము అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ.